హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పటిగా ఆఖరికి మన తెలుగు శ్వాస కూడా ఆగిపోతుంది. అందుకని భాషను మనందరం కాపాడుకోవాలి. మన జీవితంలో అదొక అలవాటుగా పట్టుదలగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను అందరం కాపాడుకోవాల్సి ఉంది, మాట్లాడుకోవాల్సి ఉంది, ప్రోత్సహించాల్సి ఉంది. దానికి ఏం చేయబడలే, మాట్లాడితే చాలు. మనం మాట్లాడితే చాలు, అంతకన్నా పెద్ద గొప్పగా మనం ఏం చేయబడలేదు, పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, లేదు ఇంకొక రంగంలో ఉన్నా, కొన్ని విలువలు పాటించాలి, వాల్యూస్ని. ఆ విలువలు పాటించడం అవుతుందో పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇష్టపడిన పనిని కష్టపడినా నష్టపడేది లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విలువలకు సజీవ దర్పణం శ్రీ ఆకినేని నాగేశ్వరరావు గారు. దానితోపాటు ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక వాత్సల్యంతో కూడిన విధంగా ఆయన పిల్లలను పెంచారు. ఆ పిల్లలు కూడా ఇవాళ నాకు వాళ్ళందరూ చూస్తుంటే సంతోషంగా ఉంది. కేవలం భాషే కాదు, వేషం కూడా సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, వీటిని బట్టి మన గుర్తింపు. అడ్రస్ ఏంటంటే అది, తెలుగువాడి అడ్రస్ ఏంటంటే అది. ఆ అడ్రస్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఆ అడ్రస్ పోతే అన్ని గల్లంతైపోతాయి. ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ గుడివాడ ప్రాంతంలో గుడివాడకి అటు ఇటు పుట్టిన ఇద్దరు మహావ్యక్తులు మహానటులయ్యారు. తెలుగు సినీ కళా రంగానికి, కళామ తల్లికి రెండు కళ్ళు అగ్రనేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు చెబుతుంటారు. బహుశా అలాంటి కాంబినేషన్ తర్వాత నాగేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే, ఆయన ఎప్పటికప్పుడు తన జీవితాన్ని తాను మదింపు చేసుకునేవాడు. ఇంకా దీన్ని ఎలా మెరుగుపరచాలి, ఇంకా కొత్త విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఇంకా మంచిగా ఎలా ఉండాలని ఎప్పటికప్పుడు ఆయన జీవితాన్ని మదించుకుంటుండేవాడు. దానివల్ల హీ హాజ్ ఇంప్రూవ్డ్ హిస్ పర్సనాలిటీ ఆల్సో. ఎలాంటి సినిమా అయినా సరే ఆ సినిమాలో ఒదిగిపోయే విధంగా ఆయన నటించాడు. అమర శిల్పి జక్కన్న గురించి చెప్పారు, విప్రనారాయణ గురించి చెప్పారు, తెనాలి రామకృష్ణుడి గురించి చెప్పారు, మహాకవి కాళిదాస్ గురించి చెప్పారు, ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ పాత్రకు ఒక సజీవమైనటువంటి ఒక దర్పణంలాగా వాటిల్లో ఇవిడిపోయే విధంగా ఆయన యాక్ట్ చేశాడు. అలాంటి గొప్ప నటుడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక పెద్ద నటనా విశ్వవిద్యాలయం అని చెప్పి నేను మనం చేస్తాను. ఈరోజు ఈ సినిమా రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనుకుని ఆ గుణాలను, ఆ గుణగణాలను, ఆ లక్షణాలను కొంత వాటిని అందించుకుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగా మెరుగుపరుచుకోగలరు. ఆయనకు నివాళి కాదు, మన భవిష్యత్తుకి మంచి ప్రణాళికలు మనం వేసుకున్నట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ శత జయంతి జరపడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకొని, ఆయన అందించినట్టు యొక్క మానవతా విలువలను మనం గుర్తుపెట్టుకొని, వాటికి ఇతరులకు అందించడం ఏదైతుందో అదే ప్రధాన కారణం. వారి స్ఫూర్తిని పంచే విధంగా ఈ విగ్రహం ఉంది. వారి అభిమానులు అందరూ కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తప్పనిసరిగా వారి విగ్రహాన్ని మరి చూస్తారని చెప్పిన విశ్వాసం కూడా నాకు కొత్త ఉంది. 9 పదుల పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు. పరిపూర్ణమైన జీవితం గడిపి జీవిత చరమాంకం వరకు నటిస్తూనే ఉన్నాడు. కొంతమంది తమ జీవితకాలంలో జీవిస్తారు, జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా, అంటే వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా జీవించేట మహానుభావులు కొందరు, వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు అగ్రగణ్యులు. ఆయన లేకపోయినా ఆయన జీవిస్తాడు. అభిమానుల హృదయాల్లోనే కాదు, తెలుగు ప్రజల యొక్క హృదయాల్లో జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నటనలో జీవించడమే కాదు, ఆ జీవితంలో కూడా కొన్ని ఆదర్శాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు మనకు పెట్టారు. కానీ నాకు ఆయన సినిమా నటుడుగానే కాదు, సినిమా నటుడు గొప్పవాడుగా, మరొక పక్క ఆయన చాలా పరిణితి కలిగినట్టు యొక్క ఆశావాదిగా నేను భావిస్తాను. పరిణితి అంటే మెచ్యూర్, ఆ మెచ్యూరిటీ ఆయనకు ఉంది. ఆయన నాస్తికుడు అని మనకు తెలుసు, కానీ నాస్తికుడు అయినప్పటికీ కూడా ఆయనకు ఆయన పెద్ద గొప్ప తాత్వికుడు, ఇస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరంతో ఉంది. వ్యక్తిగత జీవితంలో ఆడంబరాలు,
అతి అంచనాలతో కాకుండా వాస్తవ భౌతిక పరిస్థితులను అర్థం చేసుకొని ఉన్నత స్థాయికి వెదిగినట్టేక విలక్షణ నటుడు, విలక్షణమైన వ్యక్తిత్వం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. కొత్తగా కొత్తదనం కోరుకునేటక్క తత్వం, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్న కసి, వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకు సాగిన ఓర్పు, నేర్పు, కూర్పు ఆయనలో ఉన్నాయి. అది దానివల్లనే ఆయన ఒక పరిపూర్ణమైనటు యొక్క వ్యక్తిత్వాన్ని మరి జీవించి మన ముందు ఆదర్శప్రాయంగా నిలబెట్టాడని చెప్పని నేను అనుకుంటున్నాను. శ్రీ నాగేశ్వరరావు గారు అనేక మందిలాగా నాకు కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. పితృవాత్సల్యం చూపించేవారు. అనేక విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా అభిప్రాయాలు పంచుకోవాలి, పెంచుకో తర్వాత పంచుకో, అదే భారతీయ సంస్కృతి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. తెలియని విషయాలు నేర్చుకో, తెలిసిన విషయాన్ని ఇతరులతో పంచుకో అని చెప్పి దాన్ని పూర్తిగా ఆయన ఆ విషయంలో విశ్వాసం ఉండేవాడు. ఆయన జీవితాన్ని చదివాడు. ఇందాక చెప్తున్నారు ఆయన పెద్దగా చదువుకోలేదని. నాకు తెలిసి ఆయన